మాజీ మంత్రి మల్లారెడ్డి మైక్ వడితే చాలు, మస్తు జోకులు, మస్తు మాటలు, మస్తు ఆటవటిచ్చుడు. ఎక్కడిది మామూలుగా ఉండదు మల్లన్నతోని. పాటోళ్లను ఉత్తగనే తీసిపడేసి ఇజ్జత్ తీస్తాడు. అసలు వాళ్ళు దేనికి లెక్కరారు, అంతా కారు పార్టీదే హవా. మా పార్టీతోని వాళ్ళకు పోలికెక్కడిది, వాళ్ళేడ గెలుస్తారు అంటాడు. చూస్తున్నాం కదా. అయితే ఎందుకో మల్లన్న యూటర్న్ తీసుకున్నట్టు కొడుతుందిలా. అబ్బరి విడ్డో, విన్నరా ఏమన్నాడో? వీళ్ళ పార్టీ అంటేనే గిట్టనటువంటి ఈటల రాజేందర్ ను కౌగిలించుకొని మరి నువ్వే గెలుస్తావే అంటున్నాడు. పోనీ ఈడికే ఆగిండా అంటే కాదు, మళ్ళా ఫోటో తీయండియ్యా అన్నతోని. మా అన్న అంటే ఇష్టం అనుకుంటా ఈటల సార్ని ఎట్లా ఖుషి చేసిండో చూడండి. కానీ చూడండి మల్లారెడ్డి జర్రంతల్ని ఇట్లా మాట మార్చి సొంత పార్టీ అభ్యర్థికి ఎట్లా జలకిచ్చిండో. మొన్నంటే మొన్ననే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ మీటింగ్ పెట్టి కారు పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడని జోకులు జోకిండు. రాజుడి లక్ష్మారెడ్డి అన్న బంగారం బంగారం బంగారం, మల్లన్న కంటే మంచోడు లక్ష్మణ. ఎందుకంటే మల్లన్న కంటే మంచోడు, నాకంటే కూడా ఎక్కువ సేవ చేసిండు. ఎంతో మందికి పేదలకు ఆపరేషన్లు చేపించిండు. గత 20 సంవత్సరాల సంధి ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు, సేవ చేస్తూనే ఉన్నాడు, సేవ. మరి ఇంత మంచి బంగారం నీకంటే ఎక్కువ సేవ చేసిన మనిషిని ఎట్లా కూడగొట్టాలని చూస్తున్నావే మల్లన్న? మరి అప్పట్లో మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసిన మల్లన్న జోకు చేసి ఈటల సార్ను జోకిండో, లేకుంటే ఇంకేదన్నా మతలబు ఉన్నదో తెలియదు. కానీ ఇప్పుడు మల్లన్న మాటలను కేసీఆర్ కేటీఆర్ సార్లు ఎట్లా తీసుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరిగా ముందు ముందు ఏం జరుగుతుందో, మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారో. కారు పార్టీ లీడర్ కిషోర్ కిర్రా కిషోర్ అదేనుల్లా, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఎంత హుషారు ఉంటాడు, మాటల్లాంటి తూటలు వేల్చుతాడు. మైకు దొరికితే కమలం పార్టీలను కాంగ్రెస్ పార్టీలను జోపి ఇడిచిపెడతాడు. ఇంకా ఈ నడుమ సీఎం రేవంత్ రెడ్డి మీద గట్టిగా గరం అవుతున్నాడు, చూస్తున్నాం కదా. అయితే సారు మాటలే కాదుల్లో డాన్స్ కూడా బగ్గనే చేస్తాడు. ఎయ్యి తగ్గేదేలే, మామూలు పుల్లేడు కదా కిషోర్ కాక. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు కుర్చీ మడత పెట్టి డాన్స్ చేస్తే గులాబీ పార్టీ మీటింగ్ దగ్గర కిషోర్ అన్న నాలుక మడత పెట్టి డాన్స్ చేసిండు. ఏమనుకున్నావు, బాడీ బాగానే తిప్పుతున్నాడు. అగ చూడండి ఆ డాన్సు, డప్పులు కొట్టినట్టు, పతంగ ఎగిరేసినట్టు, మామూలు కళాకారుడు కాదు కదా కాక. చిన్నప్పుడు స్కూలు కాలేజీ ప్రోగ్రాంలో దుమ్ము దులిపినట్టున్నాడు, అందుకే డోళ్ళు డప్పులు ఎంత స్పీడ్గా కొట్టాలన్నా కూడా ఆయననే చెప్పుకుంటూ స్టెప్పులు ఇస్తున్నాడు. జర నిమ్మలంగయ్యవే అన్నా, నువ్వు ఎగిరే ఎగురుడుకు డప్పులు కొట్టలేకపోతున్నారు పాపం. అట్లానే అన్న ఇదే మొదటిసారి ఎగురుడు కాదు, పార్టీ మీటింగ్ ఎక్కడ పెట్టినా డోళ్ళు కొట్టాల్సిందే, కర్రసామ చేయాల్సిందే. అగ చూడండి అప్పట్లో ఎట్లా వీరవిహారం చేసిండో. అట్లుంటది మరి కిషోర్ అన్న అంటే. ఓడిపోయిండన్న బాధున్నా, వీళ్ళ పార్టీ పవర్లో లేదన్న రందున్నా కూడా ఇంతగనం ఆడిపాడుతున్నాడంటే, ఒకవేళ గెలిస్తే ఇంకెంత హుషారు చూపెడతాడో పోండి.